నీటిలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్న క్షేత్రం గురించి తెలుసుకుందాం భూకైలాస్ తాండూర్ తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం తండాలో ఉంది ఈ శివయ్య క్షేత్రం ఇక్కడ అరవై ఐదు అడుగుల శివ విగ్రహం శివుని విగ్రహం కింది భాగంలో లింగాన్ని ప్రతిష్ఠించారు ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే మొదట అరవై ఐదు అడుగుల భారీ శివుని విగ్రహం కనిపిస్తుంది అక్కడ్నుంచి కాస్త ముందుకెళ్తే నీటి మార్గం ద్వారా లోపలికి వెళ్లేలా ఏర్పాటు చేశారు ఆ నీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలుంటాయి వీటిని నీటిలోనే ఏర్పాటు చేశారు భక్తులు నీళ్లలోని ఒక్కో లింగాన్ని స్పృశించుకుంటూ వెళ్లి గర్భాలయానికి చేరుకుంటారు గర్భాలయంలో శివుడు లింగ రూపంలో నైనాందకరంగా దర్శనమిస్తారు భూ కైలాసంగా పిలిచే ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలుంటం కూడా విశేషం ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం అంతారం తండాలో ఉంటున్న వాసు పవార్ నాయక్ అనే శివభక్తుడు సుమారు ఇరవై ఏళ్ల క్రితం నేపాల్లోని పసుపదినాథ ఆలయానికి వెళ్లారు అక్కడ నాలుగేళ్ల పాటు ఉండిపోయి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అప్పుడు ఆయనకు తన తండాలో కూడా ఒక శివాలయాన్ని నిర్మించాలనే ఆలోచన వచ్చిందట అలా రెండు వేల ఒకటిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు తొమ్మిదేళ్లకు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో రెండు వేల పది నుంచి భక్తుల కోసం ఈ ఆలయాన్ని తెరిచించామని వారు చెప్పారు ఆలయ ప్రాంగణంలో శివాలయంతో పాటు చాలా రకాల ఉపాలయాలు కూడా ఉన్నాయి ఆ ప్రాంగణంలో వీరభద్రుడు ముప్పై ఐదు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కాలభైరవుడు వినాయకుడు భవాని కాళికాదేవి వంటి విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు అందరు దేవగణాలు ఒకే దగ్గర కొలువై ఉండటం వల్ల ఈ ఆలయాన్ని భూలోకంలో ఉన్న అని మనకు అనిపిస్తుంది ఇక్కడ స్వామివారికి నిత్య పూజలతో పాటు ప్రతిరోజు రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు అలాగే ఈ ఆలయంలో ధుని కూడా ఉంది మహాశివరాత్రి రోజున వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు భక్తులు కర్ణాటక మహారాష్ట్రతో పాటు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు ఈ అద్భుతమైన ఆలయం తాండూర్ పట్నం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నీటిలోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించిన క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి